మూడో క్రియలో ఏం చేయాలి ఇలా కూడా వేయడానికి లేదు మీకు చెప్పాను నేను ఇలా చేయొచ్చు అని చెప్పాను నడుము నొప్పి ఉంది ఇలా చేయొచ్చు నడుము నొప్పి ఉంటే ఇలా చేయొచ్చు నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు నడుము నొప్పి లేని వాళ్ళు ఇలా ఇలా అంతేకాదు రెండు చేతులతో ఇలా ఇలా ఇవన్నీ ఉపవిన్యాసాలు తద్వారా ఈ కండరాలకు సాగే గుణం ఇక్కడ ఉండే కొవ్వంతా కరిగిపోతుంది ఈ కండరాలకి ప్రిపరేషన్ ఉపవిన్యాసాలని అంటాం స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి నడుము నొప్పి ఉన్న వాళ్ళకి ఇలా ఎడమ వైపుకి కుడి వైపుకి ఈ విధంగా శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా ఇలా చేస్తూ నెమ్మదిగా ఇలా చేస్తూ నెమ్మదిగా ఇలా చేస్తూ సో నెమ్మదిగా ఇలా చేస్తూ నెమ్మదిగా ఇలా చేస్తూ ఏ విధంగానైతే మీ నడుము మీకు సహకరిస్తుందో ఆ విధంగా నెమ్మదిగా ముందుకు వెళ్తూ యోగాలో ఎక్కడ తొందరపాటు పనికిరాదు ఒకవేళ వెనక్కి వంచాలి ఇలా చేతుల్ని ఇలా భద్రంగా ఉంచుకొని ఎంత పైకి చేతులు ఉంచితే అంత భారం తక్కువగా పడుతుంది ఇలా పట్టుకొని ఇవి మాత్రం చేస్తే చాలు ఇవి మాత్రం వెళ్తే చాలు అంతకంటే ఎక్కువ వెళ్ళాల్సిన పని లేదు మీ నడుములో ప్రాబ్లం ఏమీ లేదు అప్పుడు మీరు ఇలా ముందుకి నెడుతూ ఇలా ఇది ఉపకరణం కంపెన్సేషన్ బై హ్యాండ్ ఏ విధంగా నెడుతూ ఏ విధంగా మీరు వెనక్కి వెళ్ళచ్చు ఇది కూడా కష్టంగా ఉంది ఇలా మీ ఆసనాన్ని నెడుతూ ఇలా చేసేటువంటి క్రియ ఇలా చేయొచ్చు విభిన్న పద్ధతుల్లో చేసేటువంటి పద్ధతి నడుము మీద మాత్రం భారం పడకూడదు అప్పుడే నడుము స్ట్రాంగ్ అవుతుంది నడుము నొప్పి వస్తుంది నొప్పి వచ్చేంతవరకు చేయకూడదు మీ ఫ్రీగా ఉంది నడుము ఏ విధంగా చేయొచ్చు అనేటువంటి విషయం మనం నేర్చుకున్నాం నెమ్మదిగా ఇలా పైకి వెళ్ళి నెమ్మదిగా ఇలా కిందికి వస్తూ నెమ్మదిగా చేస్తూ మళ్ళీ అది చేయబోయే ముందు ఆరోగ్యంగా ఉన్నారు ఎలాంటి సమస్యలు లేవు శుభ్రంగా అంగుష్ట వజ్రాసనంలోనో లేదా శయనపాద వజ్రాసనంలోనో ఇలా కూర్చొని నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ చూడండి నెమ్మదిగా ఇలా వెళ్ళాలని ఇలా ప్రిపేర్ చేయాలని మనం నిన్న తెలుసుకున్నాం ఇంతకుముందు మనం తెలుసుకున్నాం ఈ విధంగా చేస్తే మీ యొక్క వీపులో ఉండేటువంటి కండరాలు బలంగా అవుతాయి పొట్టలో ఉండేటువంటి కండరాలు బలంగా అవుతాయి అలా బలంగా అయిన పిదప ఏం చేయాలి ఆ తదుపరి ఆసనం ఇది ఇలా చేయటం సో ఈ విధంగా మళ్ళీ అది చేయగానే ఏం చేయాలి నడుముని ఇలా ఫ్రీ చేసుకోవాలి ఇది మూడో ఆసనంలో మళ్ళీ మూడు నడుము నొప్పి ఉంది మీకు ఏం చేయాలి ఉపవిన్యాసం చేయాలి అలా నడుముని వెనక్కి వంచాం కదా ఇలా కాళ్ళని ఇలా ఫ్రీ చేస్తూ మళ్ళీ కుడి కాళ్ళని ఇలా ఎత్తి ఇలా చేస్తూ ఎడమ ముంజేతిని కూడా కింద నుంచి ఇలా చేస్తూ ఇవన్నీ కూడా నడుముని మళ్ళీ ఫ్రీ చేసుకునేటువంటి ఉపవిన్యాసాలు ఇవన్నీ కూడా చేస్తూ మళ్ళీ బాలాసనం అర్ధస్వానాసనం మళ్ళీ మార్జాలాసనం మళ్ళీ ఉపబాహు అర్ధస్వానాసనం ఇవన్నీ కూడా చేస్తూ ఫ్రీ చేస్తూ ఇది బాలాసనం ఇది అర్ధస్వానాసనం ఇది ఉపబాహు అర్ధస్వానాసనం జాను అర్ధస్వానాసనం ఇది మార్జాలాసనం ఇవన్నీ కూడా చేస్తూ మళ్ళీ ఫ్రీ చేసుకుంటూ ఇప్పుడు నాలుగో క్రియలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇలా కాళ్ళని ఫ్రీ చేస్తూ నాలుగో క్రియ ఏంటి మనం చతురంగ దండాసనం చతురంగ సేతు బంధనాసనం చేస్తాం ఈ విధంగా దీన్ని ఏమంటాం దీన్ని చతురంగ దండాసనం అని అంటాం ఈ చతురంగ దండాసనం చేసి నెమ్మదిగా చతురంగ సేతు బంధనాసనంలోకి మనం వెళ్తున్నాం ఇలా వెళ్తున్నాం సో ఈ విధంగా ఇక్కడ కూడా ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి నడుము నొప్పి ఉంటుంది లేదా మెన్స్ట్రస్ సైకిల్ ఉంది ఋతుక్రమం జరుగుతోంది అప్పుడు పొట్ట టైట్గా ఉంటుంది అప్పుడు వీళ్ళ ఆసనాన్ని వెతకడం కష్టం అటువంటి అప్పుడు మీరు సో మీరు కొంచెం ఇలా చేస్తే చాలు సో ఎంత పైకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఎంత పైకి వెళ్ళగలిగితే అంత పైకి అందుకని ఋతుక్రమంలో చేయకపోవడం మంచిది అవునా సో అలాగే నడుము నొప్పి ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క నడుము నొప్పిని పట్టి ఒకవేళ నొప్పిగా ఉండి చేయకూడదు నొప్పి లేదు చక్కగా ఈ విధంగా చేయొచ్చు
మరి నడుము నొప్పుంది, నేను ఈ విధంగా నాకు నడుము నొస్తుంది, మరి వేరే మార్గం ఉందా, దీని ఏమనుకున్నాం అని చతురంగా సేతుబంధనాసనం త్రయంగా సేతుబంధనాసనం చేయొచ్చు. త్రయంగా సేతుబంధనాసనం ఏంటి, ఇలా భుజాలని ఫ్రీ చేసుకొని నడుముని ఈ విధంగా ఫ్రీ చేసుకొని నెమ్మదిగా ఇలా ఒరిగి మళ్ళీ నెమ్మదిగా మెడని ఫ్రీ చేసుకుని దీని ఉపవిన్యాసంగా ఎవరైనా సాధన చేయొచ్చు. ఇది ఎవరైనా చేయొచ్చు. నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఏ విధంగా చేయాలి, చక్కగా మోకాలని ఏ విధంగా, నడుము నొప్పి ఉంది ఇలా ఎత్తగానే నడుముని ఆసనాన్ని ఇలా ఎత్తగానే ఈ మోకాలని ఎడమ వైపుకి కుడివైపుకి విధిగా జరపాలి, అప్పుడు మీ నడుము రిలాక్స్డ్గా ఉంది. అయినా నడుము నొప్పి ఉంది ఇలా కింద ఏదైనా పెట్టుకోవాలి, కింద దిండు పెట్టుకోవాలి, ఇలా పెట్టుకుని ఇలా మోకాల్ని అటు ఇటు అంటే మీ నడుము తొందరగా స్వాంతన చేకూరుతుంది. ప్రాప్ అని అంటాం బ్రిక్ కానీ, లేకపోతే ఇలా మీ దిండు ఇలాగా ఉండేటువంటి దిండు ఉంటుంది. సో లే ఇలా మడిచి, అవునా ఇలా మడిచి, ఇది మీ నడుము కిందకి వచ్చేలా చూసుకోవాలి. చూడండి ఇలా, ఇప్పుడు నా నడుము పైకి చూసారా, మీ నడుముకి హాయిగా ఉంటుంది చూసారా, ఇలా 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 ఉంచి ఏం చేయాలి ఇక్కడ, సో నెమ్మదిగా మీ మోకాల్ని ఇలా ఫ్రీ చేసుకో. ఇంకా కొంచెం ఎత్తుగా ఉండాలి, ఇంకో దిండు దీని కింద పెట్టుకోండి, అప్పుడు నడుము లేస్తుంది, ఆటోమేటిక్గా సేతుబంధనాసనం అవుతుంది. ఇవన్నీ కూడా చికిత్సా క్రమంలో చేయాలి. ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళు ఏం చేయాలి, ఆసనాన్ని చికిత్సా క్రమంలో చేయాలి. చికిత్సా క్రమంలో చేయటం వల్ల ఆ సమస్య దూరమవుతుంది. అంతేగాని ఓ నాకు నొప్పి వస్తుంది, ఆ నొప్పి వల్ల నాకు సమస్య పోతుంది, నొప్పి వల్ల సమస్య పోదు, నొప్పి వల్ల సమస్య పెరుగుతుంది. ఎందుకని, నొప్పి ఎందుకు వచ్చింది, సమత్వం స్థిరత్వం సుఖం ఆసనం అని పతంజలి చెప్తున్నాడు. అంటే ఏంటి, అసమానత్వం అస్థిరం దుఃఖం ఆసనం. దుఃఖం ఎందుకు వచ్చిందయ్యా, అస్థిరత్వం వల్ల, స్థిరత్వం లేకపోవడం. ఎందుకు స్థిరత్వం లేదు, అసమానత్వం వల్ల. అందుకనే చికిత్సా క్రమాన్ని ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఎప్పుడైతే వ్యాధి ఉంటుందో నువ్వు యోగాని ఆ వ్యాధిని ఆ సమస్యను అధిగమించడానికి చికిత్సా క్రమంలో మాత్రమే యోగా చేయాలి. అది అందుకే చికిత్సా క్రమంలో యోగా ఎలా చేయాలో మొదలు నువ్వు నేర్చుకోవాలి. సో ఆ విధంగా ఎలా చేయాలో మీకు చూపెట్టాను. అవునా, సేతుబంధనాసనాన్ని మీకు ఒకవేళ నడుము నొప్పి ఉంటే ఎలా చేయాలి. సేతుబంధనాసనం చేయకూడదండి, అలా ఏమీ లేదు. అయ్యంగారు చాలా ఫేమస్, అందుకే, ఎందుకని నీకు నడుము నొప్పి ఉంది, నీతో ఆసనం చేపిస్తాడు. ఏ విధంగా చేపిస్తాడు, ఏ కుర్చీయో లేకపోతే ఏ తాడో లేకపోతే ఏ ప్రాపో ఏ బ్రిక్కో లేకపోతే ఇలా కింద బాల్స్టర్ అని అంటాం, అవునా, లావుగా ఉండేటువంటి దిండో ఏ విధంగా నీ నడుము కింద పెట్టి మోకాల్ని ఇలా ఫ్రీ చేస్తూ చక్కగా చేపిస్తాడు. 2 నెలలు నీ నడుము నొప్పి పూర్తిగా దూరం పోతుంది. అందుకే అయ్యంగారు చాలా ఫేమస్. ఏంటని, నడుము నొప్పి ఉందంటే అయ్యంగారు ఫేమస్, మెడ నొప్పి ఉందంటే అయ్యంగారు ఫేమస్, నీ యొక్క వెన్నెముక వంకర పోయిందంటే అయ్యంగారు ఫేమస్, అవునా. సో ఆ విధంగా ఏంటంటే చికిత్సా క్రమంలో యోగా కనుక చేసిన సమస్య ఉన్నప్పుడు చికిత్సా క్రమంలో యోగాని చేయాలి. రక్షణాక్రమం పనికిరాదు, సృష్టిక్రమం అందుకంటే పనికిరాదు. ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. నెమ్మదిగా ఎవరు ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, అలా చేసేటువంటి పద్ధతి చాలా ముఖ్యం. నెమ్మదిగా ఇలా నడుముని ఫ్రీ చేస్తూ చేసేటువంటి క్రియని మనం 4వ క్రియలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనేటువంటి విషయం నేర్చుకుంటున్నాం. ఈ చేతులు, ఈ కండరాలు బలంగా ఉండాలి. చేతులు ముందుకు ఉంచాలా, ఇలా ఎప్పుడూ ఉంచకూడదు. చేతుల్ని ఎప్పుడు కూడా ఇలా ముందుకు ఉంచాలి, అప్పుడు మాత్రమే బైసెప్ ట్రైసెప్ మీద రెండింటి మీద వెయిట్ పడుతుంది. మీరు ఇలా పెట్టారు, మొత్తం వెయిట్ అంతా ట్రైసెప్ మీద పడుతుంది, ఆ ట్రైసెప్ అనేది లాగుతుంది, అప్పుడు టేర్ వస్తుంది ఇక్కడ, అప్పుడు భుజం దెబ్బతింటుంది. అందుకే ఇలా పెట్టి లేవకూడదు. చాలామందికి ఇలా పెట్టాలా ఇలా పెట్టాలా కన్ఫ్యూజన్, అక్కడ ఏం కన్ఫ్యూజన్ లేదు నాయన. అందుకే ఫస్ట్ దండాసనం చేయమని చెప్తుంది. దండాసనం అంటే ఇలా పెట్టి దండాసనం చేయరు, చేశారంటే ఈ భుజాలు దెబ్బతింటాయి, భుజాలు నొప్పి వస్తాయి. భుజం దెబ్బతింది అంటే ఈ కండరం దెబ్బతింటుంది, ఈ కండరం దెబ్బతింది అంటే మెడ దెబ్బతింటుంది, మెడ దెబ్బతింది అంటే శిరస్సు దెబ్బతింటుంది.
అందుకే ప్రతిదీ కూడా చేయాల్సినటువంటి చిన్న చిన్న విషయాలు ఇలా చేతుల్ని ముందుకు ఉంచి ఇలా ఫ్రీగా చేసుకుని ఇలా ఉంచి నెమ్మది ఇలాగే ముందుకు వెళ్ళాలి. దీన్ని ఏమంటాం? శతరంగ సేతుబంధనాసనం. ఇది చాలా అద్భుతమైనటువంటిది. ఇది రక్షణ క్రమంలో అయితే ఇలా ఉంటాం అక్కడ. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం. మళ్ళీ వెనక్కి, మళ్ళీ భుజాలని ఫ్రీ చేసుకోవాలి, మళ్ళీ ఎలా వినాలి, ఎలా వెనక్కి వెళ్ళాలి, ఈ విషయాలన్నీ మనం నేర్చుకున్నాం. ఇలా ఫ్రీ చేయాలి, మళ్ళీ యాత్ర ప్రేం చేయాలి, మళ్ళీ ముందుకెళ్ళాలి, మళ్ళీ ప్రిపేర్ చేయాలి, మళ్ళీ ఇలా వెళ్ళాలి, కాళ్ళని ఇలాగే ఉంచాలి, ఇలా దగ్గరగా తీసుకురాకూడదు, ఇలా ముందుకు ఉంచాలి, ఇలా ముందుకెళ్ళాలి, ఇలా లేపాలి. ఎవరు ఎవరికైనా నడుము నొప్పి ఉంది, కాళ్ళు టైట్గా ఉన్నాయి, బాగా వాకింగ్కి వెళ్ళావు, నువ్వు ఇలా లేవలేవు, కష్టం, అటువంటిప్పుడు ఏం చేయాలి, కాళ్ళని కొంచెం దగ్గరగా లాగాలి. అప్పుడు ఎవరికి ప్రోస్టేట్ ప్రాబ్లం కానీ హర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఇలా వెళ్ళకండి, ఏం చేయండి, కాళ్ళని దగ్గరగా మొదలు లాక్కోండి, ఇలా లాగి కంపెన్సేషన్, కాళ్ళని దగ్గరగా లాగి ఇప్పుడు నెమ్మదిగా లేవండి, అప్పుడు మీకు భారం పడదు. ఇది ఎవరికి? చికిత్సా క్రమంలో చేయాల్సినటువంటి వాళ్ళకి. హర్నియా, హైడ్రోజిల్, ఆ తర్వాత ప్రోస్టేట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఆ విధంగా చేయాలి. అదే మీకు పీసీఓడీ ప్రాబ్లం ఉంది, గర్భాశయంలో గడ్డలు ఉన్నాయి, అటువంటప్పుడు ఇలాగే చేయాలి. ఇలా వేయటం వల్ల ఏమవుతుంది? అక్కడ రక్తపసరణ పెరుగుతుంది, ఎండోమెట్రియం థిక్నింగ్ అంటాం, గర్భాశయం గోడలు లావుగా ఉన్నాయని అంటాం, అవి పలచబడాలి. దానికి ఇలాగే చేయాలి, దానికి ఇలా దగ్గరగా పెట్టి చేయకూడదు. సో ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అనేటువంటి విషయం బోధపడాలి. ఇలా 7 కౌంటు, మళ్ళీ 14 కౌంటు, 21 కౌంట్ వరకు కూడా ఉండొచ్చు. అదే సృష్టి క్రమంలో అయితే అనుకోవడం. సృష్టి క్రమం అంటే పర్ఫెక్ట్గా రక్షణాక్రమం చేయగలిగితేనే సృష్టి క్రమంలోకి వెళ్ళాలి. రక్షణాక్రమంలోనే ఇందులోనేమి ప్రాబ్లం ఉంది, ఇందులోనే వెళ్ళలేకపోతున్నారు, ఇందులోనే ఉండలేకపోతున్నారు, అప్పుడు సృష్టి క్రమం చేయకూడదు. సృష్టి క్రమం అంటే ఏంటి? ఇలా ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమం షడమం సప్తమం అష్టమం నవమం దశమం ఏకాదశం ద్వాదశం త్రయోదశం చతుర్దశం. ఇది చాలా తీవ్రంగా ఉంటుంది. అంటే ఒక స్థాయి వచ్చిన తర్వాతనే ఇది చేయగలుగుతారు, లేకపోతే భుజాలు పట్టేస్తాయి. అందుకే మీరు 4 వరకే ఏలకి చేయగలిగారు, ఇలా 4 సార్లు చేయగానే మీ నడుము భారంగా వెంటనే ఏం చేయాలి, ఇలా అయినా కొట్టి చేయాలి, చేతులు వెనక్కి తీసుకోవాలి, నెమ్మదిగా నడుముని ఫ్రీ చేసుకోవాలి. అంతేగాని మొండిగా అలాగే కంటిన్యూ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆసనంలో యుద్ధంలో వెంటనే ఉపసంహరణ చేసుకోవాలి, ఉద్వాసన పలకాలి. ఉపసంహరణ ఉద్వాసన అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే మన వల్ల కాదో వెంటనే దాన్ని స్వీకరించాలి. అబ్బో ఇక్కడ సమస్య ఉంది, నేను మొండిగా వేస్తాను, ఓడిపోతా, శరీరానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది, ఏం చేయాలి, ఉపసంహరణ ఉద్వాసన అవసరమైతే మళ్ళీ దాన్ని చేయకూడదు కూడా. ఉద్వాసన ఉపసంహరణ తర్వాత ఉద్వాసన నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోవాలి. చేయకుండా నేను ఎందుకు చేయలేనని బలవంతంగా చేసావు, కండరాలు పర్మనెంట్గా డ్యామేజ్ అవుతాయి ఒక్కోసారి. అందుకనే ఇది యోగా అనేది బలవంతంగా చేసేది కాదు, నీ శరీరం యొక్క స్థాయిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి ఎంత చేయాలో అంతే చేయాలి. కానీ నేను ఈ విధంగా చెప్పేప్పుడు జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా గమనించండి, ఆ తర్వాత మీరు చేద్దురు కానివ్వండి. అవునా? ఈ రికార్డింగ్ చేసుకున్నారంటే ఎప్పుడైనా ఉంటుంది మీతో, సో మీరు ఎప్పుడైనా స్నానం చేసుకోవచ్చు. కానీ సాధన చేయాలి, సాధన చేస్తేనే అందులో ఉండేటువంటి లోతుపాట్లు ఏమిటో తెలుస్తాయి, అప్పుడు మాత్రమే యోగ విద్య అనేది దానికి సార్థకత అనేది ఉంటుంది. వినా స్వనుభవో శాస్త్రజ్ఞానం నిష్ప్రయోజనం. మీరు ఊరికే చూస్తున్నారు, వింటున్నారు, కానీ చేయట్లేదు,
దీనివల్ల సో స్వభుక్తయే నా ముక్తయే మీ సమస్యలకి ముక్తి కలగదు. కేవలం భోక్తగా అవునా తల ఆడిస్తే లాభం లేదు. సో అని శంకరాచార్యుల వారు సాక్షాత్ శంకరాచార్యుల వారు చెప్తున్నారు. సో యోగా అంటే సాధనాపరమైంది, అందుకని సాధన చేస్తూ